హలో ఇన్స్పెక్టర్ వర్ధన్, మీరు బంగ్లా నంబర్ 113కి వెళ్ళండి. 13 ఏళ్ల యువతి తన మొత్తం కుటుంబాన్ని చంపేసిందని ఇప్పుడే మనకు వార్త అందింది. ఇన్స్పెక్టర్ వర్ధన్ కూడా ఈ వార్త విన్న తర్వాత ఆయన కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఆయన అన్ని పనులు వదిలేసుకొని బంగ్లా నంబర్ 113కి చేరుకున్నాడు. పొద్దు పొద్దున్నే బంగ్లా ఎదుట పోలీసులు మరియు మీడియా వాళ్ళు ఉన్నారు. ఘటన జరిగి 2 రోజులైంది. చూస్తూ చూస్తూ ఉండగానే ఈ విషయం నగరం మొత్తం నిప్పులా వ్యాపించింది. సార్, ఒక 13 ఏళ్ల అమ్మాయి తన మొత్తం కుటుంబాన్ని చంపేసిందంటే మీకు ఎలా అనిపిస్తుంది? మనమేమనుకుంటున్నామనేది ముఖ్యం కాదు ఇన్స్పెక్టర్, సాక్ష్యాలు ఏం చెప్తున్నాయి అన్నది మాత్రమే ముఖ్యం. ఇంతకీ ఎక్కడుందామె? ఎవరు? సుమోనా. ఇప్పుడే ఆమెని తన గదిలో బంధించారు. లేడీస్ పోలీస్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాము. వీరేన్ మాటలు విన్నాక వర్ధన్ స్ట్రైట్గా సుమోనా గది వైపుకు వెళుతూ ఉన్నాడు. ఆ గది బంగ్లాకి చివరి వైపు ఉంది. అక్కడికి చేరుకోకముందే అతను చెల్లా చెదురుగా పడి ఉన్న కుటుంబ సభ్యులందరి శవాలు చూసి షాక్ అయిపోయాడు. ఒకరికి వీపు పైన ఉంటే, ఒకరికి మొహం పైన, ఇంకొకరికి తలపైన కత్తిఘాట్లు ఉన్నాయి. ఆ కత్తిఘాట్లు ఎలా ఉన్నాయంటే వాటిని చూసి ఎవరైనా భయపడతారు. ఇక వర్ధన్ సుమోనా యొక్క గది దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతనికి ఎలా అనిపించింది అంటే ఎవరో తనతో పాటు డ్రోన్లా ఫాలో అవుతున్నారు అని. ఇక కింద ఒక నీడను చూసిన తర్వాత అతనికి అర్థమైపోయింది. ఇక అతను వెంటనే తన చుట్టుపక్కల అంతా చూసేసరికంటే అక్కడ అతను తప్ప ఇంకెవ్వరూ లేరు. వర్ధన్ తలుపు దగ్గర నిల్చున్నాడు. ఇక అతను ఆ తలుపు తీయడానికంటే ముందే అతనికి ఆ గదిలో నుండి ఇంకో అమ్మాయి అరుపులు వినిపించాయి. ఆ అరుపులు సుమోనావి కావు. ఎదురుగా చూస్తే సుమోనా అద్దం ముందు నిలబడి తన తలను దువ్వుకుంటుంది. ఆమె చేతులు ఇంకా రక్తంతో పచ్చిగా ఉన్నాయి. అంకుల్, మీరు వచ్చేసారా? మీరే కేసుని హ్యాండిల్ చేస్తారేమో అని నేను అనుకున్నాను. మరియు ఈ బంగ్లాలో మీకు టీ కాఫీ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు, ఎందుకు తెలుసా? అందుని నేను చంపేశాను. సుమోనా, నువ్వేదేం మాట్లాడుతున్నావు? వాళ్ళంతా నీవాళ్ళు, నీకు జన్మనిచ్చిన వాళ్ళు. దానికి నువ్వు వాళ్ళ కోసం ఏం చేసావు? ఇంత భయంకరమైన చావుని చావా వాళ్ళకి? నేనేమి వాళ్ళని ఊరికే చంపలేదు, నేను నా పగను తీర్చుకున్నాను తెలుసా. ఇలా సుమోనా వర్ధన్తో చిన్నపిల్లలా చాలా అమాయకంగా చెబుతోంది. ఇక ఆ సమయంలో ఆమె కళ్ళన్నీ పూర్తి స్థాయిలో తెల్లగైపోయాయి. దాంతో వర్ధన్ భయపడి వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అతనికి సుమోనా లోపల ఇంకెవరిదో ఆత్మ కనిపించింది. వర్ధన్ బహుశా దాన్ని గుర్తుపట్టి ఉన్నాడు. అసలు ఏం జరుగుతుందో వర్ధన్కి అర్థమయ్యేలోపు ఇద్దరు లేడీస్ పోలీసులు వచ్చారు అక్కడికి. వెంటనే సుమోనాని వాళ్లతో తీసుకెళ్తూ ఉన్నారు. కానీ వెళ్లేటప్పుడు సుమోనా మాత్రం వర్ధన్ వైపే కోపంగా చూస్తూ ఉంది. అప్పుడే సుమోనా వర్ధన్తో చాలా కోపంగా ఇలా అంది. అందరూ చనిపోయారు, ఎవ్వరూ ఎవరిని కాపాడలేకపోయారు. ఇప్పుడు మీ వంతు, చూద్దాం మీరేమైనా కాపాడగలుగుతారేమో అని. సుమోనా ఇలా వర్ధన్తో చెప్పేటప్పుడు వర్ధన్ మొహంలో ఇంకెవరి ఆత్మనో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక అప్పుడు వర్ధన్ కూడా వణికిపోతూ ఇలా అంటూ ఉన్నాడు. సుప్రియా, ఇలా కాకూడదు, కాదు కాకూడదు. అలా వర్ధన్ తనలో తాను అనుకుంటూ పోలీస్ స్టేషన్ వెళ్లకుండా సరిగ్గా ఇంటికి వెళ్ళాడు. ఇక అదే టెన్షన్తో భార్యతో ఇలా అన్నాడు. ప్రియా, ప్రియా, తొందరగా బట్టలని సర్దేసుకో, ఇప్పటికిప్పుడే మనం ఈ సిటీ వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఎందుకు ఇలా అయింది? కానీ సడన్ గా రాహుల్ కూడా స్కూల్ నుంచి రాలేదు. నేనేలా చెప్తున్నానో అలా చెయ్యు, అర్థమవుతుందా? రాహుల్ని తీసుకురామని కానిస్టేబుల్కి చెప్పాను, అతను వస్తూనే ఉంటాడు. సాయంత్రం అయ్యేలోపు మనం ఖచ్చితంగా ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోవాలి. వర్ధన్ గంభీరమైన కంఠంతో ఇలా అనేసరికంటే ఆ మాటలు విన్నాక ప్రియా ఏమీ చెప్పలేకపోయింది. ఇక సైలెంట్గా సామానంతా సర్దేస్తూ ఉంది. వర్ధన్ కూడా అల్మారాలో నుండి డబ్బులు నగలు అన్నీ ఒక బ్యాగ్లో సర్దేస్తూ ఉన్నాడు. అప్పుడే అతనికి ఇన్స్పెక్టర్ వీరేన్ యొక్క ఫోన్ వస్తుంది. ఆ వీరేన్, టికెట్ తీసావా? సార్, ఆ టికెట్ అయితే దొరికిపోయింది. కానీ మీరు కానిస్టేబుల్ ధనీరామ్కి మీ కొడుకు రాహుల్ని స్కూల్ నుంచి తీసుకురామని చెప్పారా సార్? వీరేన్ నోటి నుండి రాహుల్ యొక్క మాటలు విన్నాక వర్ధన్ లోపల భయం మెల్లెమెల్లెగా పెరిగిపోతూ ఉంది. అతను వీరేన్తో గట్టిగా ఇలా అన్నాడు. ఏమైంది నా రాహుల్కి? సార్, కానిస్టేబుల్ అయితే రాహుల్ని తీసుకుని వస్తూనే ఉన్నాడు. కానీ దారి మధ్యలో వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది సార్, దాంతో యాక్సిడెంట్ అయిపోయింది. సార్, కానిస్టేబుల్ ధనీరామ్ చచ్చిపోయాడు సార్. అప్పటి నుంచి రాహుల్ కూడా కనిపించడం లేదు సార్. నేను అతన్ని వెతకడానికి సార్,
వీరేన్ ఇంకా చెప్తూనే ఉన్నాడు. అప్పుడైతే అతనికి ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ వీరేన్కి వెళ్ళిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఫ్లాప్ అవుతూ ఉన్నాయి. ఇక వర్ధన్కి కూడా అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే అతనికి తన ఇంట్లో ఒక వింత శబ్దం వినిపించింది. ప్రియా, ఎక్కడున్నావు నువ్వు? ప్రియా, ప్రియా! వర్ధన్ ప్రియని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. కానీ ప్రియ ఎక్కడెళ్ళిపోయిందో తెలియట్లేదు. ఇంట్లో సామానంతా చెల్లా చెదురుగా పడిపోయి ఉంది. కొంతసేపటి క్రితం వర్ధన్ కొడుకు రాహుల్ అదృశ్యమైపోయాడు. ఇప్పుడు అతని భార్య ప్రియ అదృశ్యమైంది. ఇక వర్ధన్ పరిస్థితి చూస్తే మొత్తం పిచ్చివాడిలా కనిపిస్తూ ఉన్నాడు. వర్ధన్ తన ఇంట్లోనే అరుపులు కేకులు పెడుతూ తిరుగుతున్నాడు. తర్వాత పరిసరాల్లో భార్యని వెతుకుతూ ఉన్నాడు. ఇదంతా జరుగుతుండగానే సాయంత్రం అయిపోయి రాత్రి అయిపోయింది. ఇక వర్ధన్ తన ఇంటి తలుపు దగ్గర నిరాశతో కూర్చున్నాడు. ఇక మొత్తం రాత్రి కాగానే అతను చూసేసరికంటే అతని భార్య ప్రియ తన కొడుకు రాహుల్ని ఒళ్ళో ఎత్తుకొని ఇంటి లోపలికి వస్తూ ఉంది. ఆమె ఎంతగా ఏడుస్తుందంటే ఆమె కంటి నుంచి కారే నీటి ధార ఎండిపోయింది. అలా ఆమె కన్నీళ్ళే ఆమె బాధని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక తల్లి తన విలువైన ప్రాణాన్ని కోల్పోయింది. ఆమె ఒక బ్రతుకున్న శవంలో వర్ధన్ ముందుకు వచ్చింది. బిడ్డని రాహుల్ చేతిలో పెడుతూ ఆమె ఇలా అంది. చూడండి, మీ కొడుకు ఎక్కడున్నాడు? చనిపోయాడు. వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడో నీకు తెలుసు. దీనికి కారణం ఎవరని తెలుసు. వీరికి బదులుగా నువ్వు చనిపోవాల్సింది. మీ కుటుంబానికి చుట్టుకున్న ఈ పాపం నీతో పాటే అంత వెళ్ళిపోయేదేమో అండి. ఇలా చెప్పేసి ప్రియ ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వర్ధన్ తన కొడుకు శవాన్ని చేతిలో పట్టుకొని మోకాళ్ళ మీదే కూర్చుని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కానీ వర్ధన్ తన కొడుకు శవాన్ని చూసి మనస్ఫూర్తిగా ఏడుస్తాడో లేదో, అప్పుడే అతనికి లోపల నుంచి నీళ్లు పడే శబ్దం వస్తూ ఉంది. ఇంకా దానితో పాటు ఒక చెడు వాసన కూడా వస్తుంది. ఆ వాసన చూశాక అతను వెంటనే ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక వర్ధన్ ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే తన భార్య ప్రియా ఒంటిపై కిరసనాయిలు పోసుకుంది. ఆమె చేతిలో ఒక అగ్గిపెట్టె కూడా ఉంది. ఆమె అగ్గిపెట్టె కాలుస్తుందో లేదో, అప్పుడే వర్ధన్ ఆమె ముందు నిలబడి ఆమెని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. వద్దు ప్రియా, ఇలా చేయకు. ఇక నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు ప్రియా. నన్ను నమ్ము ప్రియా. నేనేమి చెయ్యలేదు ప్రియా. వర్ధన్ ఇంతే అన్నాడో లేదో, అప్పుడే అతనికి తన వెనకాల నుంచి ఎవరిదో శబ్దం వినిపించింది. ఇప్పుడైనా నిజం చెప్పండి పోలీస్ గారు, ఇదంతా చూశాక కూడా మీకు ఇంకా మనసు తృప్తి రాలేదా? ఈ మాట విన్నాక అతను వెనక్కి తిరిగి చూసేసరికంటే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. రాహుల్ ఒక పశువులా రెండు కాళ్ళు రెండు చేతుల పైన జంతువులా పాక్కుంటూ వర్ధన్ వైపుకు వస్తూ ఉన్నాడు. రాహుల్ని ఈ స్థితిలో చూశాక ప్రియ కూడా రాహుల్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంది. కానీ వర్ధన్ ప్రియాని అక్కడికి వెళ్ళకూడదని చెప్పేశాడు. వద్దు ప్రియా, ఇప్పుడు తను మన రాహుల్ కాదు. ఏంటి, తను మన రాహుల్ కాకపోతే వీడి ఎవరు? మన రాహుల్ ఎక్కడున్నాడు? ప్రియా వర్ధన్ కాలర్ పట్టుకొని అతనికి కోపంతో అడుగుతూ ఉంది. అప్పుడే వర్ధన్ చేతులు విడిపించుకొని ఇలా అంటాడు. బంగ్లా నంబర్ 113 యొక్క అసలు యజమాని సుప్రియ రాయచంద్ ఉన్నారు. ఆమెని తన సౌతి తల్లి పిచ్చిదాన్ని చేసింది. తర్వాత ఆమెని తన గదిలోనే బంధించేసింది. గత 8 సంవత్సరాలుగా ఆమె ఆ గదిలోనే బంధించబడి ఉంది. ఒకరోజు ఆమె సౌతి తల్లి నన్ను ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. నాతో పరిచయం పెంచుకుంది, నాకు ప్రమోషన్ ఇప్పిస్తానని మాటిచ్చింది. కానీ దానికి బదులుగా నేను ఒక పని చేయాల్సి ఉంది. ప్రమోషన్ గురించి విన్నాక నేను కూడా ఆ పని చేయడానికి సిద్ధమయ్యాను. అప్పుడే నాకు మొదటిసారిగా సుప్రియని పరిచయం చేశారు. ఆమె అప్పుడు 4 నెలల ప్రెగ్నెన్సీతో ఉంది. ఆమె వాళ్ళ పని మనిషి యొక్క కూతురని చెప్పింది. ఇక ఎవరికి చెప్పకుండా ఆమె ఆబార్షన్ చేయించమని నాకు చెప్పింది. వర్ధన్ ఇంకా విషయం చెప్తూనే ఉన్నాడు. అప్పుడే రాహుల్ అతనిపై అటాక్ చేస్తాడు. ఇక అతని శరీరం నుండి మాంసపు ముద్దలు తీసుకొని తింటున్నాడు. ప్రియ కూడా వర్ధన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అతను కూడా రాహుల్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ సఫలం కాలేకపోయాడు. అప్పుడే వర్ధన్ యొక్క ఫోన్ మోగుతుంది. ఫోన్ వీరేన్ నుంచి వచ్చింది. ఏదో ఒక విధంగా వర్ధన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, నేను గుంత తవ్వి బాడీ బయటకు తీశాను, ఇప్పుడు ఏం చేయమంటారు దీన్ని? బాడీ అనే మాటలు విన్నాక రాహుల్ లోపల ఉన్న సుప్రియ చంద్ యొక్క ఆత్మ కూడా షాక్ అయింది. ఎందుకంటే వీరేం చెప్పే బాడీ మరెవరిదో కాదు, ఆ బాడీ సుప్రియ రాయచందే. అప్పుడే వర్ధన్ కూడా వీరేన్తో వెంటనే ఇలా అన్నాడు. వీరేన్, బాడీని కాల్చేసేయండి,
ఇప్పుడే. బాడీ కాల్ చేయమన్న మాటలు విన్నాక రాహుల్ లోపల ఉన్న సుప్రియ యొక్క ఆత్మ మరింత కోపంతో వర్ధాన్పై దాడి చేస్తూ ఉంది. దాంతో వర్ధాన్ అప్పటికే సగం చచ్చిపోయాడు. ఇక అతని శరీరంలో శక్తి లేకుండా పోయింది. ప్రాణాలతో ఉన్నాడంతే. నిన్ను చంపకుండా నేను శాంతించను, ఖచ్చితంగా నిన్నే కూడా చంపే తీరుతాను. సుప్రియ ఇలా కోపంగా అంటూ వర్ధాన్పై విరుచుకుపడబోతోంది. ఇక్కడ వీరేన్ సుప్రియ యొక్క కుళ్ళిపోయిన శవం పైన పెట్రోల్ పోసి నిప్పంటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడే సమయాన్ని బట్టి సుప్రియ తన తెలివిని ఉపయోగించింది. అప్పుడే రాహుల్ యొక్క శవాన్ని వదిలిపెట్టేసి సుప్రియ వర్ధాన్ యొక్క భార్య ప్రియ శరీరంలోకి ప్రవేశించింది. ఇక తన దగ్గరున్న లైటర్ని వెలిగిస్తూ ఇలా చెప్పింది. వీరేన్ ఆపండి, లేకపోతే మీ వైఫ్ని కూడా తను చంపేస్తుంది. సుప్రియ యొక్క ఈ మాటలు విన్నాక వర్ధాన్కి టెన్షన్ ఎక్కువైంది. అతన్ని వీరేన్ని ఆపడానికి అక్కడి నుంచి ఫోన్ తీశాడో లేదో అంతలోనే సుప్రియ కేకలు పెడుతోంది. ఎందుకంటే వీరేన్ అక్కడ సుప్రియ యొక్క శవానికి నిప్పంటించేశాడు. ఆ నొప్పిని భరించలేని సందర్భంలో సుప్రియ చేతిలో ఉన్న లైటర్ కింద పడిపోయింది. దాంతో చీరకి నిప్పంటుకుంది. ఇక వర్ధాన్ యొక్క భార్య తన కళ్ళ ముందే కేకలు పెడుతూ కాలుతూ ఉంది. తన భార్యకి ఇంత భయంకరమైన చావు లభిస్తుందని అతను కలలో కూడా ఊహించి ఉండడు. ఈ సంఘటన తర్వాత వర్ధాన్ శాశ్వతంగా పిచ్చివాడైపోయాడు. ఇక సుమోన యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆమెను కూడా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక ఇప్పుడు గత 7 ఏళ్ల నుంచి ఇద్దరు కూడా ఒకే మెంటల్ ఆసుపత్రిలో ఉన్నారు. సుమోన మరియు వర్ధాన్ ఇద్దరూ తమ వీల్చైర్ పైన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరి బాడీ కూడా దాదాపుగా 70% వరకు ప్యారలైజ్ అయిపోయింది. అయితే నిన్న ఎక్కడి వరకు వినిపించాను నీకు? హా, గుర్తుకొచ్చింది. హా, నాకు సుప్రియ ఆభాసం చేయించడానికి పంపించారు. అప్పుడే సుప్రియ నాతో మాట్లాడింది. అప్పుడు ఆమె తనకు పిచ్చి లేదని చెప్పింది. ఆమెనే ఆ బంగ్లాకి అసలైన వారసురాలట. ఆమె సవతి తల్లి ఆమెకి మండు పెట్టి పిచ్చిదాన్ని చేసిందట. ఇక ఆమె కడుపులో ఎవరైతే పాప ఉందో ఆమె యొక్క కజిన్ బ్రదర్, అంటే నీ పెద్దనయ్య ఆదిత్య బిడ్డ అన్నమాట, అతను రోజు రాత్రి ఆమె గదిలో వెళ్తూ ఉండేవాడట. అందుకే ఆ పిల్లవాడు ఖచ్చితంగా పెద్దన్న కొడుకే. కానీ నిన్ను అత్యాచారం చేసేవాళ్ళు మాత్రం మీ స్టెప్ ఫాదర్, మీ బంగ్లాలో పనిచేసే వంశీధర్ కూడా ఉన్నాడు. వాళ్ళందరూ వాళ్ళ టైంని బట్టి ఒక టైం టేబుల్ సెట్ చేసి ఉంచారట. మీ మమ్మీ వచ్చేసి నాకు ప్రమోషన్ ఇప్పిస్తానని చెప్పి ఆశ పెట్టింది. సుప్రియ కూడా నాకు ఆశ పెట్టింది. ఆమెకు ఒక భూమి ఉండేది, అది ఆమె సొంతం. అది నాకు ఇచ్చేద్దామనుకుంది. ఎందుకంటే ఆమెకి ఒకవేళ ఆపరేషన్ అయితే ఈసారి ఆమె ప్రాణాలతో బతకదని తెలుసు ఆమెకి. ఎందుకంటే అప్పటికే ఆమెకి 3 ఆపరేషన్లు అయిపోయి ఉన్నాయి. మరి ఆమె నా ముందు బాగా ఏడ్చేది, బాగా నన్ను రిక్వెస్ట్ చేసేది, బాధపడుతూ ఉండేది. చివరికి ఆమె పారిపోవడానికి కూడా ప్రయత్నించింది. కానీ నేను మాత్రం ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఆమె ప్రాణాలు పోయాయి. ఎప్పుడైతే నేను ఈ విషయం వాళ్ళకి చెప్పానో వాళ్ళు ఆ బాడీని తిరిగి బంగాళాకి తీసుకురమ్మని చెప్పారు. తర్వాత నాతోనే గుంటతో వించారు. అప్పుడు నేనే ఆమె బాడీని ఆమె బంగ్లాలోనే పాతి పెట్టేశాను. నీ తండ్రి చాలా దుర్మార్గుడు, మీ అన్నయ్య కూడా, మీ తల్లి కూడా. వర్ధాన్ మాటలు విన్నాక సుమోనా కోపంతో ఒగిపోతూ ఉంది. ఇక కోపంతో ఒగిపోతున్న సుమోనాను చూసి వర్ధాన్ నవ్వుతూ ఉన్నాడు. నేను వేద్. ఈరోజు నా కథ మీకు చెప్పాలనుకుంటున్నాను, నా ప్రేమ కథ. నాలాగా మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితో ప్రేమలో పడి ఉండవచ్చు. నేను కూడా పడ్డాను. ప్రేమలో ఎప్పుడు పడ్డానంటే నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో. నేను ఒక సాధారణ మధ్యతరగతి అబ్బాయిని. నేను ఒక పుస్తకాల పొరుగును. నేనెవ్వరితో మాట్లాడకపోయేవాణ్ణి, ఎవరితో కూడా స్నేహం చేయలేదు. కాలేజీలో నా పని నేను చేసుకునేవాణ్ణి, ఫ్రీ టైంలో లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాణ్ణి. ఇదే నా ప్రతిరోజు దినచర్య.
కొద్ది రోజులుగా నా తలలో ఏదో అవుతున్నట్లు అనిపించింది. కళ్ళు బైర్లు కమ్మేవి. ప్రతిరోజు ఎవరో నన్ను ఫాలో చేస్తున్నట్లు అనిపించేది నాకు. కొన్నిసార్లు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేది. కానీ ఒకరోజు నా భయం నిజమే అయ్యింది. ఒకరోజు సామాన్ తీసుకురావడానికి బజార్కు వెళ్ళాను. అకస్మాత్తుగా నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. నాకు శ్వాస సరిగ్గా ఆడట్లేదు. నాకేమైంది? నాకేదో అవుతుంది, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఇప్పుడే ఏదైనా అయితే నాకు ఎగ్జామ్ రాయలేను. అలా అనుకుంటూనే నేను స్పృహ తప్పి పడిపోయాను. అంతలోనే నాకు ఒక అమ్మాయి సహాయం చేసింది. వేద్, కొంచెం నీళ్లు తాగు, నువ్వు కొంచెం ఓకేగా ఫీల్ అవుతావు. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి నాకు ఎదురుగా ఉన్నా గుర్తుపట్టలేనంత స్పృహ తప్పి పడిపోలేదు. నీళ్లు తాగగానే కొంచెం కుదుటపడ్డాను. తర్వాత నాకు సహాయం చేసిన అమ్మాయి వైపు చూశాను. ఆమెను చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. ఆమె చాలా అందంగా కనిపించింది. సాక్షాత్తు దేవకన్నే నా ముందు ప్రత్యక్షమైనట్టు అనిపించింది. చేపలాంటి ఆమె కళ్ళు, పాములలాంటి ఆమె కురులు, ఆమె నవ్వుతే ముత్యాలు రాలతాయన్నట్టుగుండేది. సారీ, మిమ్మల్ని ఈరోజు తప్పింకెప్పుడూ చూడలేదు. మీరు నా క్లాస్మేటా? నేను నా అమ్మాయిని అడిగి ఒక్కసారి చుట్టుపక్కల చూశాను. నాకేదో విచిత్రంగా అనిపించింది. మేమిద్దరం ఒక నిర్మానుష్యమైన చీకటి ప్రదేశంలో నేను ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. వేదా, ఒకే క్లాస్ కాకపోవచ్చు కానీ మనం ఒకే కాలేజీలో చదివాము. నేను నిన్ను చాలాసార్లు చూశాను, నీతో మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ నువ్వు ఎప్పుడు నా వైపు చూడలేదు. అరే, అమ్మాయిలు కూడా మొదటి రూపులోనే ప్రేమలో పడిపోతారు. మీ అబ్బాయిలకు ఈ విషయం కూడా అర్థం కాదా? ఆమె మాటలు విని నాకు సిగ్గుగా అనిపించింది. కానీ నా ఫీలింగ్స్ బయటపడకుండా ఆపుకున్నాను. నిజమా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు? నాలో అంతగా నీకేం నచ్చింది? ఆ మాట విని అమ్మాయి నవ్వింది. నిజం చెప్పాలంటే ఈరోజు నాకు మరో జన్మ మొదలైంది. ఆ అమ్మాయి నవ్వు నా గుండెలకు చొచ్చుకుపోయింది. ఇద్దరమే ఏకాంతంగా అక్కడున్నాము. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము. కొద్ది రోజులకే మేమిద్దరం బాగా కలిసిపోయాం. రోజూ కాలేజీలోనే కలుసుకునేవాళ్ళం. లైబ్రరీకి వెళ్ళడం, బుక్స్ చదవడం అన్నీ మానేశాను. రోజంతా ఆ అమ్మాయితోనే గడిపేవాణ్ణి. కొన్ని రోజులకు కాలేజ్ కూడా వెళ్ళడం ఆపేశాను. ఇద్దరం రోజంతా పెనవేసుకున్న పాముల్లాగా ఒక్క క్షణం కూడా వృధా చేసేవాళ్ళం కాదు. మేమిద్దరం చాలా దూరమే వెళ్ళిపోయాము. అందరూ అంటుంటారు కదా, ప్రేమ మత్తులో మునిగిపోయారు అని. మేం కూడా అలాగే అయిపోయాం. ఇద్దరం అయస్కాంతాల్లా అతుక్కుపోయేవాళ్ళం. ఒకరోజు బెడ్రూమ్లో మేమిద్దరం వస్త్రాలు లేకుండా ఉన్నాం. ఇద్దరం కలిసిపోయాం, అంతా బాగానే ఉంది. నేను అమ్మాయిని ఒక ప్రశ్న అడిగాను. దానికి ఆమె స్పందన నాకింకా గుర్తుంది. కొన్ని నెలలుగా మనం కలిసున్నాం, మన మధ్య అంతా జరిగిపోయింది. కానీ నువ్వు ఎప్పుడడిగినా పేరు కూడా నాకు చెప్పలేవు. ఎప్పుడడిగినా కూడా నువ్వు మాట మార్చేస్తుండేదానివి. ఈరోజు నీ నిజమైన పేరేంటో చెప్పాలి, నువ్వు అసలు ఎక్కడుంటావో కూడా చెప్పాలి. నీ పేరు తెలుసుకోవాలనుంది నాకు. ఈరోజు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవా? నేను అలా చూస్తున్నాను. ఆ అమ్మాయి కళ్ళు ఎర్రగా మారి భయంకరంగా మారిపోయింది. వెంటనే ఆమె నాతో ఇలా అన్నది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఈ సవాళ్ళు జవాబులు నాకు ఇష్టం ఉండదు. కానీ వేద్, నువ్వు ఏదో చిన్న బిడ్డలాగా ఎప్పుడు ఒకే ప్రశ్న అడుగుతుంటున్నావు. ఒకవేళ నేను నీకు బోర్ కొడితే పర్లేదు, నువ్వు నాతో చెప్పు, నేను నిన్ను వెళ్ళనిస్తాను. ఆమె నన్ను బలంగా తోసేసి తన వెంట్రుకలతో నా శరీరం మొత్తాన్ని బంధించింది. నాకు భయం వేసింది. ఆ అమ్మాయిని నేను ఇప్పటి వరకు అలాంటి స్థితిలో చూడలేదు. నిజం చెప్పాలంటే ఆమెను చూస్తే భయమేస్తుంది. నాకు మళ్ళీ తల తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. మళ్ళీ నేను స్పృహ తప్పి పడిపోబోతున్నాను. అది చూసి ఆ అమ్మాయి నోరు తెరిచి ఇలా అంది.
వేద్ లేవు వేద్ వేద్ లేవమంటున్నానా వేద్ ఇంకా నువ్వు చావడానికి సమయం రాలేదు నీ ఆత్మ నాది మరియు దీన్ని నేనే తీసుకుంటాను అమ్మాయి చెప్పిన చివరి మాట వినే వరకు నేను స్పృహలో ఉన్నాను దాని తర్వాత ఏం జరిగిందో నాకు అస్సలు గుర్తులేదు నేను కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఒక సమాధి మీద ఉన్నాను నేను ఒక్కనే ఉన్నాను నా పొట్ట మీద దీపం వెలిగించి ఉంది నేను ఎక్కడున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపే ఆ అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి చేతిలో కాగడ ఉంది నా వైపే నడుచుకుంటూ వస్తుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ముందు నా బీద నుంచి ఇవన్నీ తీసేసేయి లేదంటే నిన్నేం చేస్తానో చూడు అలా చెప్పినా కూడా ఆ అమ్మాయి అవేవీ పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చి కూర్చుంది ఆవేశంతో ఊగిపోతూ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లే ప్రయత్నం చేశాను కానీ అస్సలు లేవలేకపోతున్నాను ముందుగానే నా చేతులు కాళ్ళు కట్టివేయబడ్డాయి కట్టేయడం ఏ పగ్గాలతో కాదు కేవలం ఆ అమ్మాయి జుట్టుతో నన్ను బలవంతంగా ఆ సమాధిపై పడుకోబెట్టి బంధించింది ఏమైంది నీకేంటి నన్ను గుర్తే లేదా లేదా నా శరీరంని నువ్వు ఆశించలేదా చెప్పు ఎవరు నువ్వు నా నుంచి నీకేం కావాలి నా దగ్గర ఏం మిగిలింది అసలు నేను చేసిన ఒకే ఒక్క పెద్ద తప్పు నేను నిన్ను ప్రేమించాను దానికి ఇలా చేస్తావా నా మాట విని అమ్మాయి నవ్వటం మొదలుపెట్టింది మెల్లిగా తన చేతితో నా ముఖాన్ని నిమురుతుంది ప్రేమ వేద్ నువ్వు ఎంత మంచివాడివో నిజంగా నిన్ను ప్రాణాలతో వదిలేయనని మనసు చెప్తుంది కానీ నా మైండ్ అది ఒప్పుకోవడం లేదే నాకు ఆ అమ్మాయి మాట్లాడేది అసలేం అర్థం కావటం లేదు అప్పుడే ఆ అమ్మాయి ఇలాగన్నది అది విని నేను షాక్ అయిపోయాను ఎలాగో ఇంకా కాసేపట్లో నువ్వు చనిపోతావు కదా నీకు తెలీదేమోలే నీ బ్రెయిన్ లో ఒక ట్యూమర్ పెరుగుతుంది ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా చచ్చేస్తావు ఎలాగో నువ్వు చేస్తావు నా ఇష్టానికి నువ్వు పూర్తి చేయి ఆఖరికి నీ ఇష్టాలన్నీ నేను పూర్తి చేశాను కదా దానికి ఇది సహాయం అని అనుకో ఈ ఒక్కసారికి నన్ను వదిలి నువ్వు చెప్పిందంతా నిజమే నువ్వు నీ అవసరం కోసం అబద్ధాలు చెప్తావు ఈ రోజుకి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే నాతో మొదట కాలేజ్ అబద్ధం నీ ప్రేమ అబద్ధం నేను చస్తాననడం అబద్ధం అబద్ధాలు చెప్పడం తప్ప నువ్వేం చేయలేవు నువ్వు నాకు ఎలాంటి కథలు చెప్పినా నేను అలా చెప్పబోతుండగా అప్పుడే ఆ అమ్మాయి కళ్ళలోకి చూస్తే ఆ అమ్మాయి కళ్ళు మళ్ళీ ఎర్రగా మారిపోతున్నాయి నేను భయంతో వణికిపోతున్నాను అమ్మాయి ఆగ్రహంగా చూస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే మళ్ళీ నా శరీరం మొత్తం చల్లబడిపోయింది తల తిరిగినట్టు అవుతుంది అప్పుడే ఆ అమ్మాయి ఇలా అంది నేను కిచ్చుకండి రా కిచ్చుకండి మొహం చూసి ఎవరు ఎన్నేళ్లు బతుకుతారని నేను చెప్తాను మరియు ఎవరు ఎలా ఎప్పుడు చేస్తారు అన్నది నువ్విప్పుడు ఒక సమాధి మీద పడుకునున్నావు కదా అది నా సమాధే ఇంకా ఒక విషయం మాత్రమే నువ్వు చనిపోయాక నీ ఆత్మ యమరాజు దగ్గరికి వెళ్ళదు కానీ నా దగ్గరకొస్తుంది నేను నీ ఆత్మని నా సమాధిలోనే పూడుస్తాను ఇక అంతే మా వాళ్ళకంతా శక్తులు ఎక్కువయ్యే అవకాశాలు వస్తాయి ఇంకా ఈ దీపం ఒక్కటి ఆరిపోవాలి అంతే ఈ దీపం ఆరిపోయాక నీ ప్రాణాలు కూడా పోతాయి తెలుసా ఆమె అలా చెప్పేసరికి నాకు చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలిసిపోయింది నాకు ఎందుకు ఈమె నా దగ్గరకు వచ్చింది ఎందుకు నేను అప్పుడప్పుడు స్పృహ తప్పి పడిపోతూ ఉన్నాను నాకు భయం వేస్తుంది అసలేం తోచట్లేదు కానీ అన్ని ప్రశ్నలకు నాకు సమాధానం దొరికింది నిజం చెప్పాలంటే ఆమె చెప్పిన ట్యూమర్ కూడా నిజమే ఎందుకంటే మెల్లమెల్లగా నా తలలో నొప్పి పెరిగిపోతుంది ఆ నొప్పి మెల్లగా పెరుగుతుంటే నాకు స్పష్టంగా తెలుస్తుంది నా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఆమె జుట్టు మొత్తం నా కాళ్ళు చేతులకు మొత్తం చుట్టేసింది నేనెటూ కదలలేకపోతున్నాను నాకు నా చావుడప్పు వినిపిస్తుంది కానీ నాకు బతకాలనుంది బతకడం కోసం నేనేమైనా చేయడానికి రెడీగా ఉన్నాను దీపం నా శరీరం మీద వెలుగుతూనే ఉంది
ఆ దయ్యం కళ్ళు మూసుకొని లోపల ఏదో మంత్రాలు చదువుతుంది. ఇవే చివరి క్షణాలు. ఇప్పుడు కనుక ఏం చేయకపోతే శాశ్వతంగా నువ్వేం చెయ్యలేవు కూడా. శత విధాలుగా నా శరీరంలోని శక్తిని అంతా ఉపయోగించి చిక్కులోంచి బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చాలా కష్టపడి ఎలాగో ఒకలాగా ఆ వెంట్రుకల చిక్కులోంచి తప్పించుకున్నాను. కానీ ఆమె తన వెంట్రుకలతో మళ్ళీ బంధించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే నాకు ఆ దయ్యం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె ఏం చెప్పిందంటే, ఒకవేళ నా ఆత్మను తన జుట్టులో బంధిస్తే తన శక్తి పెరిగిపోతుందని చెప్పింది. ఒకవేళ నేను ఆ జుట్టునే కత్తిరిస్తే అది నన్నేం చేయగలదు. నేను వెంటనే ఆమె వెనక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఒక చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో ఆమె జుట్టు బలంగా పట్టుకొని ఆమెతో ఇలా అన్నాను, నేను చెప్పిన కదా నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించాను, కానీ నేను కూడా నీతో అబద్ధాలు ఆడుతున్నాననుకుంటున్నావేమో. గుర్తుపెట్టుకో, నేను నిన్ను నిజంగానే నిజాయితీగా ప్రేమించాను, ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను. అలా చెప్పి ఆ దయ్యం చుట్టూ కత్తిరించేశాను. జుట్టు కత్తిరించగానే నొప్పి భరించలేక గట్టిగా అరుస్తుంది, ఆపకుండా అలానే అరుస్తుంది. ఆమె తలలో ఉన్న శక్తులన్నీ మాయమైతున్నాయి. నేను కత్తిరించిన జుట్టు బ్రౌన్ కలర్లోకి మారిపోయింది. అప్పుడు నేను చూశాను, ఆ దయ్యం గాలిలో ఎగురుతూ కొద్దిసేపటికి అలాగే గాల్లోనే పూర్తిగా మటు మాయమైపోయింది. ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత కూడా నా తలలో ఆ ట్యూమర్ అలానే ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. ఈ జుట్టు ఎవరికి కట్టాలి? నా ఒక చేతిలో కత్తి ఉంది, ఇంకో చేతిలో ఆ దయ్యం జుట్టు ఉంది. ఈ ట్యూమర్ తగ్గడానికి ఈ జుట్టును నా తలలో పెట్టుకుంటే వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. ఇంకా అలా చేస్తే నేను శాశ్వతంగా బ్రతికి జీవిస్తాను. ఒక చేతిలో నా బ్రతుకుంది, ఇంకొక చేతిలో నా చావుంది. దాంతో నేను ఎక్కువ ఆలోచించుకోకుండా నా జీవితం కోసం ఆ దయ్యం యొక్క పెద్ద జుట్టును నా తలలోకి ఇమ్ముడ్చుకున్నాను. ఇప్పుడు నేనెవరి కళ్ళలోకి చూసినా వాళ్ళ జీవితం మరియు చావు గురించి తెలిసిపోతుంది. దాంతో నాకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే చేస్తాను. రూమ్ నంబర్ 307లో మీరు ఇప్పటి వరకు చూశారు, ఆ రోజు రాత్రి తన భార్య సవితాతో రొమాంటిక్ ట్రిప్ నుంచి రిటర్న్ వస్తున్నారు. నేను డాబావాడు చెప్పిన మాట వినకుండా అదే షార్ట్కట్ రూట్ తీసుకున్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇదే మా మొదటి ట్రిప్. కానీ ఆ రూట్లో వెళ్ళడం మాకు చాలా కష్టతరమైంది, ఎందుకంటే మాకు అక్కడ యాక్సిడెంట్ అయ్యింది. కానీ మా అదృష్టం వల్ల త్రుటిలో తప్పింది ప్రమాదం. సవితాకేమనిపించిందంటే ఎవరో తల్లి కూతురులను యాక్సిడెంట్ చేసినట్టు అనిపించింది. కానీ రోడ్డు మీద ఏ ఆనవాళ్ళు కనిపించలేదు, కార్ ట్రబుల్ ఇచ్చింది. అందుకే ఆ రోజు తలదాచుకోవడానికి శ్మశాన వాటికి దగ్గరలో ఉన్న రూమ్ నంబర్ 307లో ఉన్నాము. నాకు వెళ్ళగానే నిద్ర పట్టింది, కానీ సవితాకో జరిగిందే తలుచుకుంటూ అస్సలు నిద్రపోలేదు. తనకేమనిపించిందంటే ఈ హోటల్లో ఏదో దయ్యం ఉన్నట్టు అనిపించింది, తన ప్రాణాలు తీయబోయిందట. పొద్దున్నే లేచి ఇంటికి బయలుదేరాము. ఆ రోజు రాత్రి హోటల్లో ఇద్దరమే ఉన్నాము. కానీ తిరిగెళ్తుంటే మాతో పాటు ఇంకొకరు వచ్చారు. వాళ్ళు మా కారు వెనక సీట్లో కూర్చున్నారు. అసలు వాళ్ళెవరు? మా కారులో వస్తున్న వాళ్ళు ఎవరో ముందల తెలుస్తుంది. హోటల్ నుంచి బయలుదేరి సుమారు 5 గంటల తర్వాత మేము మా ఫామ్ హౌస్ చేరుకున్నాము. అది సిటీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా పెళ్లికి 15 రోజులుందనంగా ఇక్కడికి వచ్చాను. దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫామ్ హౌస్కు అప్పుడప్పుడు వస్తుండేవాణ్ణి, కానీ ఇక్కడ ఉండడం నాకు అంతగా ఇష్టముండదు. కానీ సవిత ఏమాలోచించింది? ఇక్కడే రావాలని ఎందుకు బలవంత పెట్టింది? అది కూడా 2-3 రోజులకు కాదు, శాశ్వతంగా ఇక్కడ ఉండడానికి. నేను రిమోట్ వర్క్ చేస్తాను, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. తను పోరు పెట్టడంతో నేను సరే అనేశాను. ఈ ఫామ్ హౌస్ను చూసుకునే శామ్ ఏర్పాట్లన్నీ ఇక్కడ ఉండడానికి చేసేశాడు. సవితాకు ఇక్కడ ఉండడం చాలా ఆనందం వేసింది. ఆమె ఆనందం చూసి నాకు కూడా బాగా అనిపించింది.
కానీ రాత్రి జరిగిన సంఘటన గురించి ఇంకా తను ఆలోచిస్తుంది. రోజంతా మా సంభాషణలతో సాయంత్రం అయ్యింది. సాయంత్రం క్లయింట్తో మీటింగ్ అయ్యాక ఇద్దరం డిన్నర్ చేసి బెడ్రూమ్కి వెళ్ళిపోయాము. నేను లైట్ ఆఫ్ చేసి బెడ్ మీదకి వెళ్ళగానే సవిత రొమాంటిక్ సాంగ్ ప్లే చేసింది. బెడ్ లైట్స్ వేసి సవిత నైట్ డ్రెస్ వేసుకొని నా వైపు వస్తుంది. నేను పడుకోబోతున్నాను కానీ ఆమెను చూడగానే నా నిద్రమత్తు ఉష్కాకి అంది. నేను తన వైపు నడిచాను. తన చెయ్యి పట్టుకొని నా కౌగిట్లోకి తీసుకున్నాను. అంతలోనే అకస్మాత్తుగా లైట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఆగిపోయింది. బయట కుక్క కూడా మరుగుతున్న శబ్దం వినిపించింది. నేను సవితను కొంచెం దూరం జరిపి శ్యామ్ని పిలిచి అడిగాను, శ్యామ్ లైట్ సంగతి ఏంటి? పవర్ కట్ అయింది సార్, మన దగ్గర బ్యాకప్ కూడా లేదు, ఖరాబ్ అయింది. మీరు చెప్తే జనరేటర్ ఆన్ చేస్తాను. తన మాటిని నేను అన్నాను. అరే నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, వెళ్ళి ఆన్ చేయి. హా టామిన్ కూడా చూడు, అదెందుకు అరుస్తుందో అసలు. అలా చెప్పి నేను బెడ్రూమ్ దగ్గరకు వచ్చాను. మొబైల్ తీసి టార్చ్ లైట్ ఆన్ చేశాను కానీ సవిత రూమ్లో ఎక్కడ కనిపించలేదు. అంతలోనే టామీ అరుపులు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి. పైగా నేను ఎక్కువ కంగారు పడిపోతున్నాను, ఎందుకంటే నాకు సవిత ఎక్కడ కనిపించలేదు. నేను బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చాను. అంతలోనే టామీ అరుపులు అకస్మాత్తుగా మారిపోయాయి. నేను అరుపుల వైపు దృష్టి సారించాను. అంతలోనే సవిత అరుస్తున్న శబ్దం వినిపించింది. నేను ఆ శబ్దాన్ని అనుసరిస్తూ అటువైపు పరిగెత్తాను. అక్కడ చేరుకునేసరికి రక్తంలో టామీ కొన ఊపిరితో కొట్టుకుంటుంది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎవరో టామీ మీద పగ తీర్చుకోవడానికి తనని ఇలా చేశారనిపించింది. నేనంతా ఆలోచిస్తున్నాను. అంతలోనే సవిత కూడా అక్కడికి వచ్చింది. టామీని అలాగే తీక్షణంగా చూస్తుంది. తనకి నచ్చ చెప్తూ లోపలికి తీసుకెళ్తున్నాను. అంతలోనే పోయిన కరెంటు వచ్చింది. మేం లోపలికి వెళ్తుంటే అప్పుడే నా దృష్టి శ్యామ్పై పడింది. అతను గజగజ వణికిపోతున్నాడు. కానీ ఎందుకో తెలియదు, నాకేం అర్థం కావటం లేదు. నేను అతన్ని పిలిచాను కూడా కానీ ఒక దేవుడి విగ్రహంలా నిటారుగా నిలబడిపోయాడు. అతను లోపల చాలా భయపడిపోతున్నాడు. దాంతో నేను గట్టిగా పిలిచాను, శ్యామ్. ఈసారి నా పిలుపుకు స్పందించాడు. చెప్పండి సార్. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు? అతను సవిత వైపు చూశాడు. సవితనే టామీని చంపినట్టుగా చూశాడు. శ్యామ్ ఏమైంది నీకు, అసలేం మాట్లాడతలేవు? ఏం లేదు సార్, అడవిలోంచి జంతువు వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు లోపలికి వెళ్ళి పడుకోండి సార్, బయట ఉండడం మంచిది కాదు. నేను సవితను బెడ్రూమ్ లోపలికి తీసుకెళ్లాను. ఆమె వెళ్ళగానే బెడ్రూమ్లో పడుకుంది. చాలా అలసిపోయినట్టుగా అనిపించింది. నేను కూడా ఆమె పక్కనే పడుకున్నాను. కానీ నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆ షార్ట్కట్ రూట్ తీసుకున్నప్పటి నుంచి ఏదో తేడాగా జరుగుతుంది. మొదట యాక్సిడెంట్ అయ్యింది. హోటల్ రూమ్ 307లో సవితను హత్య చేస్తున్నట్టు కల వచ్చింది తనకు. ఇప్పుడు టామీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. నేను ఇలా ఆలోచిస్తుండగా అంతలోనే నాకు ఎలా అనిపించిందంటే సవిత నన్ను చూస్తున్నట్టుగా అనిపించింది. నేను పడుకున్నానా లేదా అని. అందుకే నేను పడుకున్నట్టు నటించాను కొద్దిసేపు. నేను పడుకున్నానని తను భావించింది. అప్పుడేం జరిగిందంటే నేను గాఢ నిద్రలోకొయాననుకొని తను మంచం మీద నుంచి లేచి గదిలోంచి బయటకు వెళ్ళింది. ఆమె నడక తీరు మొత్తం మారిపోయింది. అందువల్ల నేను ఆగిపోలేదు, ఆమె వెంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆమె గదిలోంచి హాల్లోకి రాగానే నేను వెంటనే దాచుకొని అక్కడి నుంచి చూశాను. ఆమె ఎక్కడికి వెళ్లకుండా అల్మారి దగ్గరే ఉండే ఆమె బట్టలను తీస్తుంది. తనకు బట్టలంటే చాలా ఇష్టం. తను ఎప్పుడూ బట్టలు మారుస్తూ ఉంటుంది. ఆ బట్టలు అక్కడ 4 సంవత్సరాల నుంచి ఉన్నాయి. సవిత అందులోంచి ఒక వైట్ గౌను తీసుకొని వేసుకుంది. నేను ఇదంతా చూస్తున్నాను.
కానీ నాకేం అర్థం కావటం లేదు, సవిత అలా పాత డ్రెస్ ఎందుకు వేసుకుంటుందో. తను అలా బయటికి రాగానే నేను హాల్లో దాచుకున్నాను. సవిత బయటికి వెళ్తుండడం చూస్తున్నాను. తను నేరుగా అడవుల వైపు నడుస్తుంది. ఒకవైపు శ్యామ్ టామీని పూడ్చి మట్టి పోస్తున్నాడు. అంతలోనే శ్యామ్ దృష్టి సవిత వైపు మళ్ళింది. అతను చూసి భయపడిపోయాడు. అంతలోనే శ్యామ్ను సవిత ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అతని మెడ పట్టుకొని అతన్ని నేరుగా గాల్లోకి లేపింది. తనతో ఇలా అంది, ఏంటి నువ్వు బతికి బయటపడతావనుకున్నావారా? లేదు, నువ్వు బతికి బయటపడలేవు. ఆ కుక్క కంటే మోసంగా చేస్తావురా. సవిత నోట్లోంచి ఈ చావులు చంపడాల గురించి విని నాకు అసలేం అర్థం కావటం లేదు. నేను ధైర్యం తెచ్చుకొని ఆమెను గట్టిగా అరిచాను, సవిత అసలేంటిదంతా? దాంతో శ్యామ్ను వదిలేసి తను కూడా కింద పడిపోయింది. తనలో ఎలాంటి చలనం లేదు, స్పృహ తప్పి పడిపోయింది. కొద్దిసేపట్లో ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు చల్లాను ఆమె ముఖం మీద. తను స్పృహలోకి రాలేదు. నేను శ్యామ్కు డాక్టర్ను తీసుకురమ్మని చెప్పాను. దానికి తను డాక్టర్ వల్ల ఏం కాదన్నాడు, తనకొచ్చింది వ్యాధి కాదన్నాడు, దయ్యం పట్టిందన్నాడు. అతని మాటల్లో నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు. కానీ ఈ జరుగుతున్నదంతా చూసి శ్యామ్ని ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాను. తనొక తాంత్రికుడు గురించి చెప్పాడు. ఆ తాంత్రికుడు ఖచ్చితంగా సవితకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడన్నాడు. కానీ తనిక్కడ రాడు, మనమే తన దగ్గరికి వెళ్ళాలన్నాడు. కానీ ప్రస్తుతానికి చర్చ్ ఫాదర్ను పిలుద్దామన్నాడు. కానీ నా మైండ్లో నాకేం జనిపిస్తుందంటే ఎలాగైనా సవిత స్పృహలోకి రావాలనుకున్నాను. అందుకే శ్యామ్ను ఫాదర్ను పిలుచుకురమ్మని పంపించాను. ఆ చర్చ్ ఫాదర్ వచ్చే వరకు సవితకు స్పృహలోకి తెప్పించాలని నేను అన్ని రకాలుగా ప్రయత్నించా, కానీ ఫలితం లేదు. ఫాదర్ గదిలోకి ఎంటర్ అవ్వగానే చెప్పాడు, ఈ గదంతా కూడా శక్తుల ప్రభావం ఉంది. ఆ అమ్మాయికి స్పృహొచ్చేలోపే ఆమెను తాళ్లతో బంధించండి. ఫాదర్ మాటలు విని నేను వెంటనే ఇలా అడిగాను, ఫాదర్ అసలేం మాట్లాడుతున్నారు? తను నా భార్య, ఆమెను నేను ఎలా బంధిస్తాను? నా మాటకు ఫాదర్ ఇలా అన్నాడు, నేను అర్థం చేసుకోగలను, ఈమెను చాలా ప్రేమిస్తావు, తన కోసం ప్రాణాలైనా ఇస్తావని. కానీ మొదట ఈమె ప్రాణాలు పోయే ముందే వెంటనే ఈమెను బంధించండి. అతని మాటలు విని అర్థం చేసుకునే లోపే సవితకు స్పృహ వచ్చింది. కానీ ఏది కూడా ఇంతకు ముందులాగా లేదు. సవిత కళ్ళు మళ్ళీ తెరుచుకోలేవు. కానీ సవిత శరీరం చాలా దృఢంగా మారింది. ఇదంతా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. పైగా తను ఒక ప్రెగ్నెంట్. తన ముఖ ఛాయలు మారిపోతున్నాయి. తన శరీరం అంతా గోడలు పగిలిపోయినట్టుగా అంతటా అలాగే అయ్యింది. దాంతో ఆ నొప్పికి తను భరించలేకపోతుంది. లోపలే ఏదో మాట్లాడుతూ ఏడవసాగింది. కానీ తన నోట్లోంచి శబ్దం రావటం లేదు. తను పడే కష్టాన్ని చూసి నా నోట్లోంచి కూడా మాట రావట్లేదు. అప్పుడు ఫాదర్ శ్యామ్తో ఇలా అన్నాడు, బంధించండి ఈమెను వెంటనే, ఇప్పుడే. శ్యామ్ బంధించడానికి సవిత దగ్గరకు వెళ్ళాడు. ఆమెను బంధించడానికి తన చెయ్యిని లేపాడు. అదే చేత్తో అతన్ని మెడ పట్టుకుంది. అతన్ని గాల్లోకి లేపి అతన్ని వేగంగా గోడవైపు విసిరింది. సవిత బెడ్ మీదనే పడుకొని ఉంది. తన శరీరం ఇంకా బలంగా మారిపోయింది. అప్పుడు నేను ఫాదర్ని అడిగాను, ఫాదర్ నా సవితకి ఏమైంది? నువ్వేందుకేం చేయట్లేదు? అక్కడ కేవలం సవితనే లేదు, తనలో నా బిడ్డ కూడా ఉంది. నా మాటలు విని ఫాదర్ అన్నాడు, నీ భార్యకు ఎటువంటి హాని కలగదు, ఆమె లోపల ఉన్న ఇంకో ఆత్మకు ఎఫెక్ట్ అవుతుంది. ఫాదర్ అలా చెప్తుండగా అకస్మాత్తుగా సవిత గట్టిగా అరుస్తుంది. తన మెడను ఎవరో పట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తుంది. నేను చేతులెత్తి ఫాదర్ని వేడుకున్నాను, ఏదైనా చేయండి, సవితను నా బిడ్డను కాపాడండి. ఫాదర్ ముందు కడుగులేసి తన చేతిలో ఉన్న సిలువను పట్టుకొని తన నుదుటిపై పెట్టాడు. ఇదో మంత్రాలు చదివాడు.
సబితా శరీరం పూర్తిగా ఆ ఆత్మ ప్రభావంలో నిండి ఉంది. తను గట్టిగా అరుస్తుంది. నేను అంతలోనే ఫాదర్ వైపు చూశాను. ఆ ఆత్మశక్తి ప్రభావంతో అతను వెంటనే వెనక్కి జరిగాడు. గదంతా కాంతితో కమ్మేసింది. కళ్ళు తెరిచేసరికి విచిత్రమైన గోడ తయారైంది. ఈ గదిలా మారిందంటే ఆ రోజు రాత్రి ఉన్న గదిలా మారింది. అదే హోటల్ స్వర్గ్లో ఉన్న రూమ్ నంబర్ 307. సవిత బెడ్ మీద నిటారుగా నిలబడింది. ఇలా అంది, డిడ్ యు మిస్ మీ వినో? అలా చెప్పి ఆ విచిత్రమైన గోడలోకి మాయమైపోయింది. ఆ గోడతో పాటు నా భార్య కూడా మాయమైంది. తను వెళ్తూ చెప్పిన విధానాన్ని బట్టి నాకేమర్థమైందంటే నా భార్య శరీరాన్ని ఇంకెవరో ఆత్మ ఆక్రమించిందనిపించింది. నా భార్య కనిపించకపోయేసరికి అరుస్తూ నేనిలా అన్నాను, వద్దు కనుక, నువ్వు అసలు అలా చేయకూడదు. నా నోట్లోంచి కనుక పేరు విని ఫాదర్ షాక్ అయ్యాడు. అప్పుడు ఫాదర్ నాతో ఇలా అడిగాడు, ఈ కనుక ఎవరు? తనకి నువ్వేం చేశావు? నీ భార్యని ఇలా చేయడానికి కారణమేంటి? నాకు విషయమంతా అర్థమైపోయింది. అసలు నాకు ఏం జరుగుతుందని ఫాదర్ అడిగింది విని ఇలా చెప్పాను, ఫాదర్, కనుక అది నా జీవితంలో ఎలాంటి ఘట్టమంటే మళ్ళీ నేను తనని గుర్తు చేసుకోవద్దనుకున్నాను, కానీ ఆమె తిరిగి వచ్చింది. ఎవరు కనుక? నాకు మరియు నా భార్యకు మధ్యలో ఆత్మగా వచ్చింది. ఎందుకు సవితాను? తన కడుపులో పెరుగుతున్న మా బిడ్డ మీద కక్షగట్టింది. ఇది నేను చేసిన పాపమా, ఇంకా వేరేదా? తర్వాత ఎపిసోడ్ రూమ్ నంబర్ 307లో. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడూ టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తర్వాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.